మన్నా జూబ్లీ బ్రాంచ్ ఏదరపల్లి వంతన అమలాపురమందు ప్రతి ఆదివారం రెండు ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. మొదటి ఆరాధన 7 గంటలకు, రెండు ఆరాధన 10 గంటలకు. మీరు మరియు మీ కుటుంబము కలిసి వచ్చి దేవునిక ఆశీర్వాదకరమైన వర్తమానాలను దేవునిక దీవెనలు మీరు పొందుకోవాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో అభిషేకము ద్వారా నింపబడి రెవరెంట్ ఎర్నెస్ట్ తాతపుడి గారు దేవునికి వర్తమానాలు అందించెదరు. ఒక వాక్యాన్ని చదివి మనము ధ్యానిద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనంని చదివి మనము ధ్యానిద్దాం. దేవుని బిడ్డలారా, ఈ వాక్యమందు మీరు చూసినట్లయితే దేవునికి దేవదూతలు అడిగే ఒక ప్రశ్న ఏం తెలుసా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చాలా సార్లు మనం అనుకునే విషయం ఏం తెలుసా? ఇది నాకుండా కాదు, దేవుడు చేస్తాడా లేదా, ఈ పని దేవుడు నాకు సహాయపడతాడా లేదా, నా కుటుంబ కష్టాలకి దేవుడు సహాయపడతాడా లేదా, నా అప్పులు తీర్తాయా లేదా, నాకు ఉద్యోగం దొరుకుతుందా లేదా, నాకు చక్కటి భాగ్యస్వామి నాకు దొరుకుతుందా లేదా, అనేక ప్రశ్నలతో మనము జీవిస్తూ ఉంటాము. కొన్నిసార్లు మన మీద ఉన్న నమ్మకాన్ని మనం కోల్పోయిన పరిస్థితిలో ఉంటాము. ఎందుకంటే అనేక కష్టాలు, అనేక శ్రమలు, అనేక బాధలు మన జీవితాల్లో చూసిన తర్వాత ఇంకేం మనం జీవితంలో ముందుకి రాము అని అనేక సార్లు అనుకుంటూ ఉంటాము. దేవుడు ఏంటో నన్ను చేయి విడిచిపెట్టాడు, ఇక నా జీవితం అయిపోయింది, ఇంతకాలం ఎలాగనో జీవించాను కానీ దేవుడు నా మొరని ఆలకించలేదు, నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు, దేవుడు కూడా నన్ను మర్చిపోయాడని మీలో అనేకులు అలాగే చూపించి ఈ ఉదయ కాలం ముందు పరిశుద్ధ స్థలానికి మీరు వచ్చి ఉండొచ్చు. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడే విషయం ఏంటంటే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయన ఉన్నతమైన దేవుని యొక్క దేవదూత అడిగే ఒక ప్రశ్న, మీతో అడిగే ప్రశ్న ఏం తెలుసా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఒకవేళ మీ యొక్క ఆర్థిక సమస్యల ద్వారా మీరు అసాధ్యం అవ్వచ్చు అనుకుంటారేమో, ఒకవేళ మీకు అప్పులు లేకుంటే ఇన్కమ్ లేని పరిస్థితుల్లో కుటుంబ సమస్యలు, పిల్లల చదువుల గురించి ఆ యొక్క ఇల్లు కట్టి ఆగిపోయి ఉండొచ్చు, లేకుంటే బిజినెస్ లో పెద్ద లాస్ అయి ఉండొచ్చు, లేకుంటే కన్నీళ్లు బాధతో ఉండొచ్చు, కొన్నిసార్లు మీరు దశభాగం ఇవ్వడలేని పరిస్థితిలో ఉండొచ్చు, ఫలితాలు లేని జీవితమై ఉండొచ్చు. మీ భాగ్యస్వామి మీరు అసలు ఫలితాలు ఫలించట్లేదని విడిచిపెట్టి పారిపోయి ఉండొచ్చు, లేకుంటే మీ చదువు ఆగిపోయి ఉండొచ్చు, లేకుంటే ఏక ఇతర ప్రాబ్లము, లేకుంటే ఆర్థిక అవసరతలు, లేకుంటే వ్యాధితో ఉన్నారేమో. యేసు ప్రభువు వారిని మిమ్మల్ని అడిగే విషయం తెలుసా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చాలా సార్లు మన జీవితాల్లో వచ్చే కష్టాలు చూసినప్పుడు మనగుండా సాధ్యము కాదు, దేవుడు మనగుండా సాధ్యము కాదు. ఎందుకంటే మనము సాధారణమైన మానవులమే, మనం సాధారణమైన వ్యక్తులమే. అయితే మన దేవుడు ఎంత ఉన్నతమైన దేవుడు అంటే అపొస్తలైన పౌలు కొరింథ సంఘానికి రాసేటప్పుడు ఆయన చెప్పే మాట ఏం తెలుసా? సాధారణమైన వాళ్ళని అసాధారణమైన పనులు దేవుడు చేయిస్తూ ఉంటాడు. సాధారణమైన వాళ్ళని అసాధారణమైన స్థానానికి దేవుడు తీసుకువెళ్తాడు. సాధారణమైన వాళ్ళని అసాధారణమైన కార్యాలు ఆయన మన జీవితాల్లో చేసే దేవుడిగా ఉన్నాడు. ఒకవేళ ఇదిన మందు అందరూ ముందుకు వచ్చేసారు, నేను మాత్రం ఇంకా వెనకే ఉన్నాను, అందరూ జాబ్కు వెళ్ళిపోయారు, నాకు ఇంకా జాబ్ దొరకలేదు, అందరూ ఇల్లు కట్టేసుకున్నారు, నాకు ఒక స్థలము కూడా లేదు, నా బ్రతికేంటిలాగుంది, నా బ్రతికేంటిలాగుందని బాధపడుతున్నామేమో, ఏసై నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ఆయనని కోరినట్లయితే ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుని బిడ్డలారా, మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదని బైబిల్ గ్రంథము తెలియచేస్తూ ఉంది. మీరు ఆ యొక్క బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఈ మాట ఎందుకు పలికాడు, ఎందుకొరకే ఈ మాటలు పలకబడిందని కూడా విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండము 12వ అధ్యాయము 1-3 వచనాలు చూసినట్లయితే అబ్రహాంని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అబ్రహాంని దేవుడు పిలిచి, బాబు నువ్వు నా యొక్క చెప్పే దేశానికి వెళ్ళు, ఆ యొక్క దేశము నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు తెలియపరిచాడు. ఎలాగో ఆశీర్వదిస్తాడంట, ఆకాశ నక్షత్రాలు చూడు, దాన్ని లెక్క పెట్టగలవా, అలాగ నీ సన్నిధిని నేను ఆశీర్వదిస్తాను, ఇసుకను చూసావా, ఇసుకలాగా నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానము చేశాడు. అయితే ఈ యొక్క అబ్రాము తన తండ్రి గారి ఇల్లుని విడిచిపెట్టి తన భార్యని తీసుకొని ప్రయాణమయ్యాడు. కారణం ఎందుకు? ఆయన ఒక మాటనిచ్చాడు,
ఒక ఉన్నతమైన దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన జీవం కలిగిన దేవుడు. ఎందుకంటే అబ్రహాము తండ్రి గారు ఆయన విగ్రహాలని ఆరాధించేవాడు, విగ్రహాలు పూజించేవాడు. అలాంటి విగ్రహాలు ఎంతకాలమో పూజించాడు, కానీ ఆ విగ్రహాలు జవాబు ఇవ్వలేదు, విగ్రహాలు మాట్లాడలేదు. ఎందుకంటే మనుషులు చేతి ద్వారా చేయబడిన ఏ స్వరూపాన్ని కానీ మనము ఆరాధించకూడదని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. లేదండి, సృష్టిలో ఉన్నదాన్ని ఆరాధించవచ్చు అనుకోవచ్చు. లేదు, సృష్టికర్తని మాత్రమే ఆరాధించాలి. కనుక ఈ యొక్క అబ్రాము ఏం చేశాడంటే తన జీవితంలో ఈ యొక్క ఉన్నతమైన దేవుని పిలుపుని అందుకొని దాదాపు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ప్రయాణమయ్యాడని ఆదికాండము 12:4 తెలియజేస్తుంది. విశ్వాసముకు తండ్రిగా ఉన్న ఈ అబ్రహాము ఆయన ప్రయాణం అవడము మీరు చూడొచ్చు. దేవుని బిడ్డలారా, ఆయన యొక్క భార్య మీరు చూసినట్లయితే ఆదికాండము 11:30 తెలియపరుస్తుంది, సారా గొడ్రాలు అని రాయబడింది. అయితే బైబిల్ గ్రంథములో సారా ఫలితము లేని స్త్రీగా ఉంది. పిల్లలు యెహోవా ఇచ్చే స్వాస్థ్యమని 127వ కీర్తనలో మీరు చూడొచ్చు. పిల్లలు మన చుట్టూ కూడా ఓలీవ మొక్కలు వలె మన యొక్క బల్ల చుట్టూ కూడా ఉంటారని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. పిల్లలు యెహోవా ఇచ్చే ఆ యొక్క బహుమానం అని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. ఈ బహుమానము లేని వాళ్ళని గొడ్రాలు అంటారు. ఏమంటారు? గొడ్రాలు అంటారు. మీరు ఆదికాండం 11:30 చూసినట్లయితే సారా ఒక గొడ్రాలు అని రాయబడి ఉంది. ఎంత బాధకరమైన విషయము ఆలోచించి చూడండి. భర్త గారికి ఏమో 75 సంవత్సరాలు అయిపోయింది, భార్యకి దాదాపు 60 సంవత్సరాలు అనుకోండి, ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించి చూడండి. అందరూ అడుగుతున్నారమ్మా ఎక్కడన్నా వెళ్ళారు ఏమంటారు, ఎంత ఆస్తి ఉంది మీకు, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బంగ్లోలు ఉన్నాయి అని అడుగుతారా? అడగరు. అయ్యా మీకు పెళ్ళయిందా అని అడుగుతారు. పెళ్ళయింది అంటేనే నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది, మీకు ఎంతమంది పిల్లలు, మీకు ఎంతమంది పిల్లలు, దాని తర్వాత మీరు ఎక్కడ పనిచేస్తున్నారు. ఈ యొక్క 3 ప్రశ్నలు ఖచ్చితంగా ఒక వ్యక్తిని కనిపించినప్పుడు అడుగుతాము. దేవుని బిడ్డలారా, ఈ 3 ప్రశ్నలు కూడా ప్రతిరోజు కూడా మన జీవితంలో చూస్తూ ఉంటాము. అబ్రాహాం జీవితంలో మీరు చూసినట్లయితే ఆయన జీవితంలో విశ్వాసములో నడుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఆయన గొడ్రాలైన భార్యకి దేవుడు ఆకాశం నక్షత్రములాగా నేను నీకు పిల్లలు ఇస్తానని చెప్పినప్పుడు ఆ విశ్వాసంతో నడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. సముద్రపు ఇసుకలాగా నీ సన్నిధి నేను విస్తరింప చేస్తానన్నప్పుడు గొడ్రాలైన సారాన్ని చూసి దేవుడు విశ్వాసముతో నడిపించగలడు, నా జీవితాన్ని గొప్పగా ఆశీర్వదించబడుతుందని విశ్వాసముతో అబ్రాము ఆయన ప్రయాణము సాగాడు. దేవుని బిడ్డలారా, ఆదికాండము 18వ వచనంలోకి మీరు చూసినట్లయితే ఈ యొక్క మాటని ఆయన యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదాని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ మాటని రాయక ముందు అబ్రహాము ఒక వయసు ఎంత ఉంటుంది అనుకుంటారు చూడండి. ఆదికాండము 17:24 మీరు చూసినట్లయితే అబ్రహాముకి అప్పటికి 99 సంవత్సరాలు అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 99 సంవత్సరాలు. పళ్ళన్నీ రాలిపోయాయి, ఎక్కడక్కడ కండంతా కూడా సాగిపోయింది, ముసలోళ్ళు వంగిపోతుంది ఒళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడి దేవదూత వచ్చి 99 సంవత్సరాలు కలిగిన వ్యక్తిని చూసి యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఒకవేళ మీరు కూడా పెళ్లి 5 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 15 సంవత్సరాలు అయి ఉండొచ్చు, లేకుండా ఒకవేళ 20 సంవత్సరాలు అయి ఉండొచ్చు, కానీ అయ్యో నాకు పిల్లలు లేరు, ఇంకా నా బ్రతుకు ఎందుకు, నా యొక్క అది సంపాదించేది ఎందుకు, నా జీవితం ఎందుకని మీరు ఆలోచిస్తున్నారేమో. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నేను చాలా చిన్ననాట్లో దేవుని సేవకు రావడం ద్వారా నేను 8th స్టాండర్డ్ చదివేటప్పుడు దేవుడు ఒక ఇంటికి వెళ్ళమన్నాడు. ఆ ఇంటిలో దైవ సేవకులు ఉండేవారు. మా తల్లి గారికి బాప్టిజం ఇచ్చిన పాస్టర్ గారు ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళు అన్నారు. ఎందుకు వేసాయి అన్నప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన పెద్ద కుమార్తె తనకి ఇంటి యొక్క ఇంటికి వచ్చి ఉంది, ఆవిడతో వెళ్ళి చెప్పు వచ్చే సంవత్సరం ఈ సమయానికి దేవుడు నీకు పిల్లలు దయచేస్తారు అని చెప్పమన్నాడు. ఆలోచించి చూడండి, తల్లి గారికి బాప్టిజం ఇచ్చిన ఒక పాస్టర్ గారు, వాళ్ళ కుమార్తెకి వెళ్ళి చెప్పమంటే కుదరదా? ఆయన నాకనే గొప్ప సీనియరు, అప్పటికి ఆయనకి 60 సంవత్సరాల దగ్గర ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేవా నేను ఒక చిన్న అబ్బాయిని 8వ తరగతి చదువుతున్నాను, నీ మాట వెళ్ళి వాళ్ళకి చెప్తే ఏమంటారు తెలుసా, నువ్వు చిన్న పిల్లోడు బాబు,
నువ్వు ఏదో ఊరక ఉత్సాహంతో చెప్తున్నావు అంటారయ్యా, ఏమి చేయాలన్నాను. అప్పుడు దేవుడు అన్నాడు, లేదు కాదు అనేస్, నువ్వు వెళ్ళి ఆవిడకి చెప్పు అన్నారు. వెంటనే వెళ్ళాను ఆ ఇంటికి. వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు బయట కూర్చున్నారు. మీ పెద్ద కుమార్తెతో మాట్లాడాలండి అన్నాను. వెళ్ళాను, చూపించింది అది, అయ్యా లోపల ఉంది వెళ్ళండి అన్నారు. వెళ్ళాను, చూసినప్పుడు ఆవిడ ఏదో పనులు చేసుకుంటూ ఉంది. అమ్మ రండి, మీకు నేను ప్రార్థన చేయాలని వచ్చానన్నారు. నిజంగా ఆశ్చర్యమైంది ఆవిడకి. ఎందుకంటే ఆవిడ నేను చాలా చిన్ననాటిలో ఉన్నప్పుడు, చాలా చిన్న అబ్బాయిగా ఉన్నా కూడా ఆవిడ వెంటనే లోబడేసి నా దగ్గరికి వచ్చి కళ్ళు మూసుకొని చేతులు జోడించదు. పాస్టర్ గారు అమ్మాయి, చాలా చిన్నోడిని నేను, నా దగ్గర ప్రార్థన చేయించుకోవడం ఎంత గొప్ప విషయం ఆలోచించండి. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నా మీద దిగి వచ్చి ఆయన మాట్లాడాడు, అమ్మా వచ్చే సంవత్సరము ఈ సమయానికి నీకు చక్కటి కుమారుణ్ణి నేను దయచేయబోతున్నానని దేవుడు ఆవిడికి తెలియపరిచాడు. ఆ ప్రవచనాన్ని ఆవిడ వెంటనే విశ్వాసంతో ప్రార్థన చేయడం ప్రారంభించిందంట. ఆ తర్వాత 3 నెలల ఆ వైపు మా యొక్క అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుండగా ఆవిడ కనిపించింది రోడ్లో. అయ్యా ప్రయోజనలాడండి అన్నది. అమ్మ ప్రయోజనలాడండి, నేను దాక్కుంటున్నాను. నేను ఆవిడ పిలిచి ఇంటికి ఒకసారి రండి బ్రదర్, ఒకసారి రండి అన్నారు. ఖచ్చితంగా అండి అన్నాను. మరుసటి రోజు ఇంటికి వెళ్ళాను, పిలిచారు కదా అని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ చెప్పింది ఏం తెలుసా, నవ్వుతూ, అయ్యా మీరు చెప్పినట్టుగానే దేవుడు నా గర్భఫలాన్ని తెరిచాడు. 8 సంవత్సరాల తర్వాత దేవుడు నా గర్భఫలాన్ని తెరిచాడు. నాకు ఇప్పుడు 3వ నెల నేను ప్రెగ్నెంట్ అండి అన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నేను చాలా సంతోషించాను. అప్పుడు నాకు గుర్తొచ్చింది ఏం తెలుసా, నాతో మాట్లాడే దేవుడు జీవం కలిగిన దేవుడని, నాతో మాట్లాడే దేవుడు ఆయన సృష్టికర్త అనే విషయాన్ని నేను గ్రహించాను దేవుని బిడ్డలారా. ఆ తర్వాత ఆ యొక్క స్త్రీ చక్కటి కుమారుణ్ణి, చక్కటి అందమైన బిడ్డని ఆవిడ కనింది. ఆ బిడ్డకి ఆ పుట్టినరోజు సెలబ్రేట్ చేసేటప్పుడు ఆ పాస్టర్ గారిని కూర్చోమని చెప్పి నన్ను వర్తమానం అందించడానికి దేవుడు కృప చూపించాడు. అంత పెద్ద దైవజనులు ఆయన కూర్చున్నారు, ఆయన నడిపించారు, నేను వర్తమానం అందించాను. ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుడు ఒక సాధారణమైన వ్యక్తిని, చిన్న బాలుడిని కూడా దేవుడు వాడుకుంటాడనే సత్యాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడే దేవుని బిడ్డలారా. ఈ యొక్క ఆది కాండము 18వ అధ్యాయము 1వ వచనంలోకి చూసినట్లయితే అబ్రాహాంకి అప్పటికి 99 సంవత్సరాలు ముగించబడింది. ఈయన జీవితంలో అన్ని కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇంతకాలము ఈ ఉన్నతమైన దేవుడి మీద విశ్వాసం ఉంచాడు, ఇంతకాలం ఆయన మీద విశ్వాసం ఉంచాడు. ఈ యొక్క దాదాపు ఈ యొక్క 24 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఇప్పుడు ఏమైపోయింది, చాలా బాధ కలుగుతుంది. అందరూ అంటున్నారు, అయ్యా మీ తల్లిదండ్రుల నుంచి, మీ తల్లిదండ్రుల ఇల్లు విడిచిపెట్టి వచ్చారు కదా, ఏంటండి ఇంకా మీకు పిల్లలు లేరా, ఇంత ఆస్తి పెట్టుకున్నావు ఏమి లాభం ఉంది, నీకు పిల్లలు లేరే, ఆస్తి అంతా నాకు ఇచ్చే నేను, కొంతమంది అనడము ప్రారంభించారు. ఆయనను అబ్రాము దేవుని వైపు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు గట్టిగా చెప్పండి అమ్మా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అబ్రాము దేవుని వైపు చూడడం ప్రారంభించాడు. ఆ సమయమందు ఆ యొక్క 18వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదివి ధ్యానిద్దాం. మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గూడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. చాలు, దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని మీరు చూడాలి. ఎండవేళ సమయమందు ఆ యొక్క వనమందు ఆ యొక్క ద్వారం దగ్గర అబ్రాము అక్కడ కూర్చున్నప్పుడు మీరు నేర్చుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన తెలుసా, యెహోవా అతనికి కనబడెను అని రాయబడి ఉంది. ఎప్పుడైనా యెహోవా మీకు కనబడాడా? ఎప్పుడన్నా మీ జీవితాలకి, మన జీవితాలకి యెహోవా మన కంటి ముందు కనిపించాడా? లేదు. అయితే ఈ మమ్రేను అని చెప్పబడిన ఈ యొక్క స్థలములో దేవుడు అబ్రాముకి కనిపించాడని బైబిల్ గ్రంథము తెలియచేస్తుంది. ఇక అబ్రహాముకి కనిపించాడు. ఎందుకు కనిపించాడు? అబ్రహాముకి దేవుడికి ఒక సన్నిహితమైన సహవాసము కలిగి ఉన్నారు. ఎవరితో బాగా క్లోజ్గా ఉంటారు చెప్పండి? మాట్లాడుకుంటే క్లోజ్ అయిపోతారా? డైలీ మాట్లాడాలి, డైలీ ఫ్రెండ్షిప్ చేయాలా. ఫస్ట్ రోజు హలో అంటాం, 2వ రోజు హాయ్ అంటాం, 3వ రోజు బాగున్నా,
అంటాం, నాలుగు రోజు ఏం చేస్తాం భుజం మీద చేసుకు వెళ్తాం, ఐదు రోజు రా తమ్ముడు అన్న అంటాం, ఆరు రోజు భోజనాన్ని పిలుస్తాం, ఏడు రోజు ఏమైపోతాం ఇంకా బాగా క్లోజ్ అయిపోతాం. ఎక్కడన్నా బయటికి వెళ్తున్నా రండి, ఖాళీగా ఉన్నారా బయటికి వెళ్తున్నా రండి. ఆ ఫ్రెండ్షిప్ బిల్డ్ అవుతుంది, ఎవరితో మాట్లాడుకునే ఉంటే అయిపోతుందా? చాలా మంది అలాగ ఉంటారు, పట్టణాల్లో ఉండే వాళ్ళు అలా చేస్తూ ఉంటారు, పక్కన వాళ్ళతో మాట్లాడరు, వెనకింటితో మాట్లాడరు, ఇంట్లో ఉండే వాళ్ళతో మాట్లాడరు. వాళ్ళకి మాట్లాడితే వాళ్ళ సొమ్ము కరిగిపోద్ది అంట. మాట్లాడాలండి. ఈ లోకంలో అందరినీ ప్రేమించే హృదయము క్రైస్తవులకు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అబ్రాహాము ఆ ఎండవేళ సమయంలో అలాగ మమ్రేను వనము వైపు చూస్తూ ఉండగా, ఆ ద్వారం ముందు కూర్చొని చూస్తూ ఉండగా, ఆ అద్భుతమైన దేవుని దర్శనాన్ని ఈ అబ్రహాము చూశాడంట. ఏంటి? దేవుణ్ణి చూశాడంటండి. నువ్వు కూడా చూస్తున్నప్పుడు ఎవరు కనిపిస్తున్నారు నీకు? కొంతమంది యవనస్తులకి హీరోయిన్లు కనిపిస్తూ ఉంటారు, కొంతమంది యవనస్తులకి హీరోయిన్లు హీరోలు కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి బ్రతుకు కాదండి. ఆ యొక్క 99 సంవత్సరాలు కడిగిన ఈ వ్యక్తికి దేవాతి దేవుడు కనిపిస్తూ ఉన్నాడంట, దేవాతి దేవుడు ముఖాముఖిగా చూస్తూ ఉన్నాడంట. నువ్వు కూడా దేవుణ్ణి చూస్తున్నావా? చాలా మంది దేవుణ్ణి కలుసుకోవడానికి ఆదివారం మీకు ఇక్కడికి వచ్చారు, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి పూజించి ఆయన సింహాసనం నుంచి వస్తున్న వర్తమానం వినాలని మీరు వచ్చారు. చాలా సంతోషము, హల్లెలూయా. కాబట్టి మనము దేవుణ్ణి దర్శించడానికి వచ్చాము. ఎవరిని దర్శించక వచ్చాము? దేవుణ్ణి దర్శించడానికి వచ్చాము. ఒక ట్రైన్ రైల్వే స్టేషన్ వెళ్ళేటప్పుడు దాదాపు ఒక అరగంట సేపు ముందు వెళ్తాం. ఈ యొక్క ఇండియన్ ఎయిర్పోర్ట్స్ అన్నింటిలో కూడా మీరు వెళ్ళినట్లయితే గంట సేపు ముందుంటేనే మీరు ఆ యొక్క చెక్ఇన్లోకి వెళ్ళగలరు, లేకుంటే వెళ్ళలేరు. అలాగున్నప్పుడు జీవాధిపతి ఆ జీవం కలిగిన దేవుణ్ణి దర్శించడానికి రావాలంటే ఎంత భయముతో కూడిన భక్తితో మీరు దేవుణ్ణి ఆరాధించాలనే సత్యాన్ని మీరు గ్రహించాలి. దేవుని బిడ్డలారా, ఈ అబ్రహాముకి ఎండవేళ సమయంలో ఆ ఉన్నతమైన జీవాధిపతి అయిన పరిశుద్ధుడైన ఆ సర్వ సృష్టి మానవుని సృష్టించిన ఆ ఉన్నతమైన దేవుడు దర్శనమిస్తున్నాడంట. నీకెవరు దర్శనం వస్తున్నారు? నీకు ఏ సైతం దర్శనం వస్తుందో? కొంతమంది సైతాలు కూడా దర్శనం వస్తుంటాయండి. ఎలాంటి దర్శనం నువ్వు పొందుకుంటున్నావు? ఒకసారి ఆలోచించి చూడు. దేవుని పెట్టలారా, ఆది సంగములు ఉండే వాళ్ళు దర్శనాలు చూశారు. ఒకసారి అలాగే పేతురు ఏం చేశారు తెలుసా? పేతురుకి కుల భేదాలు ఉన్నాయి. ఇప్పుడు యూదులకి మన ఇండియా దేశంలో కులం ఎలాగ భేదాలు ఉన్నాయో, యూదులకి సమేరియలకి వీళ్ళిద్దరు కూడా భేదాలు అనమాట. యూదులు సమేరియల్ని వాళ్ళు చూసినప్పుడు ఏమంటారంటే కుక్కలు అనేవారు అనమాట. ఏమనేవారు? కుక్కలు. యేసు ప్రభు వారు ఒకసారి బావి దగ్గర కూర్చున్నప్పుడు ఆ సమేరియా స్త్రీ వచ్చి అక్కడ తా యొక్క నీళ్ళు తీసుకోవడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు అన్నారు దాహం వస్తుంది, దాహానికి నీళ్ళు ఇవ్వన్నప్పుడు అయ్యా నీ సమేరియ స్త్రీని నువ్వు పోయి నా దగ్గర నీళ్ళు అడగడము బాగలేదండి అని చెప్పినప్పుడు నన్ను నువ్వు అడిగితే నేను జీవజలాల్ని నీకు ఇస్తానన్నాడు దేవుడు. యేసు ప్రభు వారు అందరినీ ప్రేమించే దేవుడు. ఒకసారి పేతురు ఏమనుకున్నాడంటే సమేరియకి వెళ్ళి సువార్తని ప్రకటించాడు. అక్కడ ప్రకటించిన తర్వాత అక్కడ ఉండే వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి పొందుకోలేదని తెలిసినప్పుడు పేతురు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మని పొందుకోనని చేపట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ సమేరియలో ఉండే ప్రజలందరూ కూడా అభిషేకం పొందుకున్నారంట. అక్కడి నుంచి వెంటనే యెరూషలేముకు వచ్చిన తర్వాత పేతురుకి ఒక కుల యొక్క భేదం వచ్చేసింది. ఏంటంట? మరలా మనం సమేరియా వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని పేతురుకి ఇస్తాడు. ఏమా దర్శనం తెలుసా? పరలోకం నుంచి కొన్ని మృగాలు, కొన్ని యొక్క పక్షులు పరలోకం నుంచి పడుతుండగా చూశాడు. చూసినప్పుడు దేవదూత వచ్చి చెప్తుంది, పేతురు వీటిని చంపి తిను అంటున్నప్పుడు పేతురు అంటాడు, ఈ యొక్క మృగాలు అపవిత్రమైనవి, నేను వాటిని ముట్టకూడదు, వాటిని తినకూడదు అని చెప్తారు. అప్పుడు దేవదూత అంటది, దేవుడి సృష్టిలో అపవిత్రమైనది ఏది కూడా లేదు అని అపొస్తల కృత్యంలో రాయబడి ఉంది. అపవిత్రమైనది ఏది కూడా లేదు. అలాగున్నప్పుడు నువ్వు అపవిత్రమనడం సరికాదు పేతురు అన్నప్పుడు మరలా ఆ యొక్క మృగాల్ని ఆ పక్షుల్ని ఆ యొక్క దేవదూత పంపించినప్పుడు మరలా కొట్టి తినమన్నప్పుడు తినలేదంట, మూడోసారి చెప్పినప్పుడు తినలేదంట, ఆఖరికి ఆగిపోయిందంట.
దేవుని పిట్లారా మనము భేదాలు చెప్పించే వాళ్ళగా ఎప్పుడు కూడా ఉండకూడదు. సంఘముకి ఒకసారి చేర్చబడిన తర్వాత, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన తర్వాత మనమందరమే ఒకే రక్తం ద్వారా కడగబడాము. మనమందరం యేసు ప్రభు పిల్లలము. ఒకరు పై వాళ్ళేరు, ఒకరు కింద వాళ్ళేరు, సంఘములు అందరికీ సమానమే. మన సంఘములకి మా యొక్క మాజీ ప్రెసిడెంట్ గారు వచ్చి కూర్చుంటారు, లేకుంటే గొప్ప గొప్ప చదివిన వాళ్ళు వస్తున్నారు, డాక్టర్లు వస్తున్నారు. డాక్టర్లు వచ్చేసారంటే ఎప్పుడైనా నేను ముందు కూర్చేసింది చూసారా? మనకి డాక్టర్లు వస్తారు మొదటి ఆరాధనకి. కొంతమంది డాక్టర్లు వచ్చేసారని అయ్యా నువ్వు డాక్టర్వి ఆ కుర్చీలో కూర్చోయి అని చెప్పగలమా? చెప్పలేం. అందరికీ సమానం. దేవుడు నాకిచ్చిన ప్రకారం ఏం తెలుసా, అందరినీ సమానంగా చూడమని యేసయ్య నాకు తెలియపరిచారు. అందరూ సమానమే. సంఘంలో ఏ భేదాలు లేవు, ఉండకూడదు. అలాగా సృష్టించే వాళ్ళని దేవుడు నాశనం చేస్తాడనే సత్యాన్ని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆ మమ్రేను వనములో చూస్తూ ఉండగా యెహోవా తనకి దర్శనమిచ్చాడంట. యెహోవాని మనము చూడాలి. ఆ ఉన్నతమైన దేవుని దర్శనాన్ని మనం పొందుకోవాలి. ఆ దర్శనాలు మీరు చూడాలంటే అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే యవనస్తులు దర్శనాలు చూస్తారని రాయబడి ఉంది. యవనస్తులు దర్శనాలు చూడాలి. ఈ కాలం ఎంతమంది మీలో దర్శనాలు చూస్తూ ఉన్నారు? ఎంతమంది మీరు అభిషేకం పొందుకొని అన్య భాషలు మాట్లాడుతూ అభిషేక పూర్ణమైన కార్యాలు మీ జీవితాల్లో చూస్తూ ఉన్నారు? చూడండి, అపోస్తల కార్యము 2వ అధ్యాయము 17-18 నీ కుమారులను నీ కుమార్తెలను ప్రవచించెదరు, నీ యవనస్తులు దర్శనము కలుగును. యవనస్తులు దర్శనాన్ని కనాలి, చూడాలి. యవనస్తులు దేవుని యొక్క దర్శనాలు చూడాలి. రాబోయే కాలంలో దేవుడు చెప్పే సంగతులు మీరు చూడాలి. ఓ యవనస్తుని మాత్రమే కదా నాకు పెళ్ళైపోయింది నాకు రావా అంటారేమో, దేవుడు మీకు కూడా ఇస్తాడండి. ఆయన దర్శనాలు ఇస్తాడు. కొన్నిసార్లు మా తల్లి గారికి కొన్ని దర్శనాలు దేవుడు ఇస్తాడు. పలాని పనికి వెళ్ళొద్దని చెప్పినప్పుడు నేను వెళ్ళను, ఎందుకంటే దేవుడు ముందుగానే నా తల్లి గారికి దర్శనాలు రూపంలో తెలియపరుస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, దర్శనాలు అన్ని దర్శనాలు కాదు, కానీ కొన్ని దర్శనాలు దేవుని యొక్క సింహాసనం నుంచి వచ్చే దర్శనాలు గనక దానికి ప్రాముఖ్యతని మనం ఇవ్వాలి. దేవుని బిడ్డలారా, దర్శనాలు చూసే వ్యక్తులుగా ఉండాలి, దర్శనాలు కనే వ్యక్తులుగా ఉండాలి. ఆ దర్శనాలు మీరు చూడాలంటే మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. ఏదో హల్లెలూయా స్తుతి మహిమ లేకుంటే అభిషేకం ఆత్మ అభిషేకం అని పాడితేనే అభిషేకం వస్తుంది, అబద్ధం. నువ్వు ఏ పాటన పాడు, వాక్యం చదువుతాడు, అన్య భాష మాట్లాడవచ్చు. భాషలు మాట్లాడాలంటే సమయం సరిపోదు. ఏ సమయం దొరుకుతా సమయంలో నీ మీద ఆత్మ దిగి వచ్చినప్పుడు నీ భాషల్లో మాట్లాడాలి. మీలో ఎంతమంది అభిషేకం పొందుకున్నారు? యవనస్తులు మా యొక్క బెంగళూరు సంఘంలో చూసినట్టు యవనస్తులు అభిషేకంలో నింపబడి అన్ని భాషలు మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడన్నా మాట్లాడారా? మీకు ఎక్కడో లోకం వైపు చూస్తారు. కొంతమంది భాషలు మాట్లాడుతూ నవ్వుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కడ బాగుపడతారు చెప్పండి? అందరూ అభిషేకం పొందాలి. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. మీ మీద దేవుని ఆత్మ అందరి మీద కుమరించబడుతుందని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. మీరు అభిషేక పూర్ణులుగా ఆయనని ఆరాధించాల్సిన బాధ్యత దేవుడు మీ మీద ఉంచి ఉన్నాడు. కాబట్టి అది గుర్తు చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఆ యొక్క 2వ వచనము ఆదికాండము 18వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే అబ్రహాము కళ్ళెత్తి చూసినప్పుడు అక్కడ 3 వ్యక్తులు నిలబడి ఉన్నారు. వెంటనే పరిగెట్టుకొని చదవండి ఒకసారి 18వ అధ్యాయం 2వ వచనం. అతడు కళ్ళెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతడి ఎదుట నిలబడి ఉండెను. అతడు వారిని చూచి గూడారపు వాకిలి నుంచి వాళ్ళని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా, ఇప్పుడు మీ దాసుని దాటిపోకు చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని చూస్తూ ఉన్నాం. దర్శనాలు చూసేవాళ్ళు దేవుని యొక్క దేవదూతలను ఇంటికి వచ్చి సేవ చేస్తారు. దర్శనాలు చూసే వాళ్ళ ఇంటికి దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు.
అభిషేకం పొందిన ఇంట్లో దేవుని అభిషేకం ఎప్పుడైతే నీ ఇంట్లో ఉంటుందో అపవాది నీ ఇంటి పక్కకు రాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుంటాడో అక్కడ స్వాతంత్రం ఉంటుంది, అక్కడ విడుదల ఉంటుంది. నీకు అభిషేకం లేకుంటే సైతన్ ఏం చేస్తాడు తెలుసా? ఉల్లి వెచ్చని విశ్వాసుల జీవితాల దగ్గర సైతన్ ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు. ఏమాడతాడంట? ఫుట్బాల్ ఆడుతాడు. నేను ఒక తన్ను అంతే అక్కడ పోయి పడతావు, మళ్ళీ అక్కడి నుంచి ఒక తన్ను అంతనే ఇక్కడ పడతాం. కాబట్టి ఉల్లెచ్చలైన జీవితము లేకుంటే చల్లగా వేడిగా లేని జీవితము క్రైస్తవులుగా నువ్వు జీవించకూడదు. నువ్వు క్రీస్తుకి ఒక మాదిరికరమైన జీవితాన్ని మీరు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క దర్శనాన్ని చూస్తూ ఉన్న సమయంలో అబ్రహాం అలాగ చూస్తుండగా ముగ్గురు మనుషులు ఆయన ముందు నిలబడారంట. ఏంటి? ముగ్గురు మనుషులు ఆయన ముందు నిలబడారంట. యెహోవా తనకి దర్శనమయ్యాడు. దర్శనమైన తర్వాత అలాగనే చూస్తూ ఉండగా ముగ్గురు వ్యక్తులు అక్కడ నిలబడి ఉన్నారంట. వెంటనే వాళ్ళ దగ్గర పరిగెట్టాడంట. ఎలా పరిగెట్టాడు అనుకోండి, ఆలోచన చూడండి. 99 సంవత్సరాలు ముసలివాడు పరిగెట్టుకుని వెళ్ళి నీ కటాక్షము నా మీద చూపించుకున్నట్టు దయచేసి అయ్యా మీరు మా ఇంట్లోకి రండి, నన్ను దాటి వెళ్ళకండి అని చెప్పి వాళ్ళని వేడుకున్నాడంట. దేవుని బిడ్డలారా, దైవ సేవకులు మీ ఇంటికి రావడం మీకు ఆశీర్వాదము. యేసయ్యా మీకు వందనాలు. మీ బిడ్డలు ప్రభా మీ దగ్గర ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభా మాకుండా అసాధ్యమైన బోల్డ్ని ఉండొచ్చు, అయితే సమస్తము మీకుండా సాధ్యం అవుతుందయ్యా. మీరు సాధ్యపరిచే దేవుడుగా ఉన్నావు. మీ బిడ్డలు ప్రభా ఎలాంటి అవసరత గురించి శరమందు ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ ప్రార్థనలన్నింటి కూడా మీకు జవాబు దయచేసి నీ బిడ్డల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా ఎవరైతే వివాహం చేసుకొని పిల్లలు లేకున్నారో వాళ్ళకి పిల్లలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరు పిల్లలు అయితే ఫెయిల్ అయ్యారో ఆ పిల్లలు మరలా చదివి పూర్తి చేయడానికి కృప దయచేయండి. పాస్ అయిన బిడ్డలకి జ్ఞానం దయచేయండి. పరదర్ ప్రభా వాళ్ళు ఏమి చేయాలనుకుంటున్నారో వాళ్ళ పై చదువుల్లో మీరు సహాయం చేయండి. అప్పుల బాధతున్న వాళ్ళని ముట్టండి, వాళ్ళ జీవితాలకి అప్పుల బాధ నుంచి విడిపించండి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు దయచేయండి, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు దయచేయండి, ఆర్థిక అవసరతలు కలిగిన వాళ్ళకి ఆర్థిక అవసరాలు తీర్చండి. ప్రభా పరిశుద్ధాత్మ గురించి కనిపెట్టే వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవా ఇప్పుడే మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. యేసు నామందు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన్నా జూబ్లీ బ్రాంచ్ ఈదరపల్లి వంతున అమలాపురం మందు ప్రతి ఆదివారము 2 ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. మొదటి ఆరాధన 7 గంటలకు, 2 ఆరాధన 10 గంటలకు. మీరు మరియు మీ కుటుంబము కలిసి వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదకరమైన వర్తమానాలను దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకోవాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో అభిషేకము ద్వారా నింపబడి రెవరెంట్ ఎర్నెస్ట్ తాతపూడి గారు దేవుని యొక్క వర్తమానాలు అందించెదరు. ఎర్నెస్ట్ తాతపూడి, మన్నా జూబ్లీ బ్రాంచ్ చర్చ్, ఈదరపల్లి వంతెన, అమలాపురం. 5332201, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్ 9963332190. మన్నా జూబ్లీ బ్రాంచ్ చర్చ్ ఈదరపల్లి వంతున అమలాపురం మందు ప్రతి ఆదివారము 2 ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. మొదటి ఆరాధన 7 గంటలకు, 2 ఆరాధన 10 గంటలకు. మీరు మరియు మీ కుటుంబము కలిసి వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదకరమైన వర్తమానాలను దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకోవాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో అభిషేకము ద్వారా నింపబడి రెవరెంట్ ఎర్నెస్ట్ తాతపూడి గారు దేవుని యొక్క వర్తమానాలు అందించెదరు. ఎర్నెస్ట్ తాతపూడి, మన్నా జూబ్లీ బ్రాంచ్ చర్చ్, ఈదరపల్లి వంతెన, అమలాపురం. 5332201.